జర్నీ ఏ రకంగా సాగిందని. నమస్కారం మురళీ మోహన్ గారు. నమస్కారం. మీ జర్నీ విత్ చిరంజీవి గారు అంటే ఏం చెప్తారు? ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనుకుంటాను నేను. ఎందుకంటే ఆ రోజున కృష్ణరాజు గారు తీసిన బాపు గారి డైరెక్షన్లో మనూరు పాండవుల్లో మేమిద్దరం అన్నదమ్ములుగా చేయటం మా అదృష్టం. ఆ ఆత్మీయత మా ఇద్దరి మధ్యలో అప్పుడే బిల్డప్ అయింది. తర్వాత కూడా మళ్ళీ గ్యాంగ్ లీడర్ అనే సినిమాలో మేము ఇద్దరం అన్నదమ్ములుగా చేయటం, అది డే వన్ నుంచి కూడా ఆయనతో పరిచయం అయిన మొదటి రోజున చూడగానే నాకు అనిపించింది. అంటే చూడగానే ఓహో గ్లామర్గా ఉన్నాడని అనిపించలేదు, కానీ అసలు ఆ కళ్ళు, ఇది ఆ ఫెరోషియస్నెస్, తర్వాత అసలు బాడీలో ఒక ఈజు, ఏ మీ ఇష్టం వచ్చిన పాట అయ్యిండే నేను డ్యాన్స్ చేస్తాననేవాడు. ఏ పాట ఇంగ్లీష్ మ్యూజిక్ వేసినా దానికి తగ్గట్టుగా డ్యాన్స్ చేసేవాడు. అలాగే అక్కడ మేము రాజమండ్రి దగ్గర అవుట్డోర్లో ఉన్నాం, ఊరి పేరు మర్చిపోయాను. ఆ ఊళ్ళో రాజుగారు ఆ రాజుగారి ఇంట్లోనే మేము షూటింగ్ చేసేవాడు. మనూరు పాండవుల టైంలో ఆయనకు ఒక గుర్రం ఉండేది. ఆయన పొలాలకి రేటు రోజు తీసుకెళ్ళేవారు. అది రోజు అక్కడ కాంపౌండ్లో ఉంటే ఒక రోజున అడిగాం ఆయన్ని, సార్ మేము కూడా ఎక్కి స్వారీ చేయొచ్చు అని. చేయొచ్చు అంటారు. నేను అప్పటికి నాకు కొంత అలవాటు ఉంది. చిరంజీవి గారికి అయితే అదే ఫస్ట్ టైం అనుకుంటా ఎక్కడం. అసలు ఎక్కడమే దాన్ని బ్రహ్మాండమైన స్వారీ చేసేసి, అంటే ఏది పట్టుకున్నా అదొక కసి, సక్సెస్, డేర్ డెవిల్, అసలు ఏది చేయాలన్నా ప్రమాణంగా చేసేస్తాం అనుకోడు. న్యాయంగా మొదటి సినిమా చేసినప్పుడు చాలా సిగ్గు ఇట్లాంటివి అన్నీ ఉంటాయి, ఇదేం ఉండేది కాదు. బాపు గారు కూడా చాలా మెచ్చుకున్నారు, చాలా బ్రహ్మాండంగా చేస్తాడు అది. దాన్ని రోజు మేమందరం షూటింగ్ చేస్తున్నాం. కృష్ణరాజు గారు అందులో ప్రొడ్యూసరే కాకుండా కృష్ణుడి క్యారెక్టర్, మేమందరం పాండవులు అయితే ఆయన కృష్ణుడి క్యారెక్టర్. ఆయన నన్ను చూసి, మురళీమోహన్ కుర్రాడు మంచి జమ్ముగా ఉన్నాడు, యాక్టర్ మంచి వెళ్ళ అవుతాడు ఇండస్ట్రీకి అన్నాడు. ఏం వెళ్ళేంటాడు బాబు, పెద్ద హీరో అయిపోతాడు చూడాలి నిజంగా. అలాగే మీరు ఒక మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నారు, మొగుడై కూర్చున్నాడు ఈ ఇండస్ట్రీకి, మొగుడై కూర్చున్నాడు. సార్ ఫస్ట్ చిరంజీవి గారిని మీరు ఎప్పుడు చూశారు, ఎలాంటి సందర్భంలో చూశారు సార్, అది గుర్తుందా? మొదటి మనూరు పాండవులు షూటింగ్ చేసిన రోజున మొట్టమొదటి రోజున మేమందరికీ కలిపి ఏదో సీన్లో అవి పెట్టారు. ఆ సీన్లో ఫస్ట్ టైం చూసాం అనమాట. దాంట్లో పరిచయం చేసి మురళీమోహన్ గారు మీరు ధర్మరాజు, మన ప్రసాద్ బాబు ఏమో భీముడు, ఈయనేమో అర్జునుడు, చిరంజీవి గారు ఏమో అర్జునుడు, భానుచంద్ర ఏమో నకులుడు, సహదేవుడు అతని పేరు నాకు ఇప్పుడు ప్రతిసారి మర్చిపోతూ ఉన్నాడు, ఆయన సహదేవుడు అని చెప్పి మీరు 5 అన్నదమ్ములండి అన్నాడు. అనంగానే ఒక ఆత్మీయ బంధం, అన్నదమ్ములు, నేను పెద్ద అండి అన్నయ్యని, వీళ్ళందరినీ తమ్ముళ్ళు. అంతకుముందు అసలు చిరంజీవి గారి సినిమాలు నటుడుగాని కానీ సినిమాలు చూడడం కానీ ఏం తెలియదు మీకు? అంటే అప్పుడు సినిమాలు రిలీజ్ అవ్వాలి అసలు ఏమి. ఫస్ట్ రిలీజ్ అయింది మనూరు పాండవుల, పునాది రాళ్ళు అంటారు. పునాది రాళ్ళు తీశారు కానీ పునాది రాళ్ళు అప్పుడు రిలీజ్ కాల. ఫస్ట్ సినిమా షూటింగ్ జరిగింది మాత్రం పునాది రాళ్ళే, అది అప్పుడు రిలీజ్ కాల. తర్వాత ప్రాణం ఖరీదు ఒకటి, క్రాంతి కుమార్ గారిది ప్రాణం ఖరీదును, ఇది మనూరు పాండవులు, ఈ రెండు సైమల్టేనియస్గా షూటింగ్ జరిగింది ఓ దాని తర్వాత ఒకటి. మరి రిలీజ్ ఇది ముందు అయిందో అది ముందు నాకు గుర్తులేదు, ఎందుకంటే అప్పటికి వరకు నేను చూడలేదు దాన్ని, ఎప్పుడు చూడలేదు. అప్పుడు సినిమాలు రిలీజ్ అవ్వలేదు కాబట్టి సినిమాలు కూడా. షూటింగ్ టైంలో ఎలా ఉండేది సార్ ఆ వాతావరణం చిరంజీవి గారితో ఉన్నప్పుడు? అంటే మొదటిసారి పరిచయం కదా, అంత క్లోజ్గా మూవ్ అయ్యే పరిస్థితి ఉండదు, కానీ చిరంజీవి గారితో కలిసినప్పుడు ఎలా అనిపించింది? అంతకుముందే మీరు సీనియర్ నటులు, ఫుల్ బిజీ ఆర్టిస్టు, సో మీతోటి ఒక కొత్త వ్యక్తి కుర్రోడు వచ్చి కలిసాడు అన్నప్పుడు ఎలా ఉండేది సార్ అట్మాస్ఫియర్? మొదట 1-2 రోజులు కొంచెం బిడియంగానే ఉన్నారు. తర్వాత నేను జాగ్రత్తగా అందరితో బాగా ఫ్రీగా మూవ్ అయిపోతాను. అందులో ప్రసాద్ బాబు, భానుచంద్ర వీళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి. చిరంజీవి గారు ఒక్కడే కొత్త తప్ప మిగిలిన అందరూ పరిచయవాళ్ళే. అందరం కలిసిపోయాం, ఒక రోజులోనే కలిసిపోయి బ్రహ్మాండంగా ఇది చేసేయటం, కబుర్లు చెప్పుకోవటం. షార్ట్ లేకపోతే మేము 5 ఒక తాడు కూర్చునేవాళ్ళం, కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత సాయంత్రం పూట షూటింగ్ అయిపోతే, ఎర్లీగా అయిపోతే రాజమండ్రిలో థియేటర్కి ఏదో ఒక థియేటర్ సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం 5 కలిసి. నేను ఫోన్, అప్పుడు నాకున్న ఇన్ఫ్లుయెన్స్కి కానీ లేకపోతే పాపులారిటీకి కానీ నేను ఏ థియేటర్కి ఫోన్ చేసినా ఇట్లా మేము 5 వస్తున్నామండి, టికెట్లు పెట్టండి అంటే వాళ్ళు అన్నీ పెట్టేవారు, టికెట్లు ఇచ్చి పెట్టేవారు. ఇంటర్వెల్లో డ్రింక్స్, కూల్ డ్రింక్స్, మరి పాప్కార్న్ లాంటివి, ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉండేవారు. సార్ మీరు చిరంజీవి గారితో ఆ సినిమా చేస్తున్న టైంలోనే మీకు ఒక ఫేమ్ ఉంది, సో మనకి తెలిసిన ఒక ఆర్టిస్ట్ మన ఎదురుకుంటా షూటింగ్కి వచ్చిన ఆ ప్రాంతంలో కనిపించిన పెద్ద ఎత్తున అందరూ వస్తారు మనం దగ్గర ఫొటోస్ తీయించుకోవడానికి లేకపోతే షేక్ హ్యాండ్లు ఇవ్వడానికో మిమ్మల్ని కలడానికో. సో అలాంటిటప్పుడు మీరు ఒక ఫేమ్లో ఉన్న మీరు చిరంజీవి గారు